కదిరి నియోజకవర్గంలో దోపిడీ దొంగల పాలన సాగుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలోని తన నివాసంలో కందికుంట వెంకటప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. కదిరి పట్టణంలో నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని పరిశీలిస్తే వైసీపీ సభ్యులు ఏ విధంగా రెచ్చిపోయారో ప్రతి ఒక్కరికి తెలుస్తుందన్నారు. ఓ అధికారిపై అవినీతి ముద్ర వేసి అదే అధికారిని చెట్టుకు కట్టేసి కొడతామని సాక్షాత్తు ఎమ్మెల్యే దిటి బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు వెళ్లారన్నారు. తలుపుల మండలంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కుటుంబ పాలనకు విసిగిపోయినా ఎంపీడీఓ అధికారులందరూ ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా విస్మరిస్తూ దగా చేస్తుందని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ. అందుకు నిదర్శనంగా ఈ రోజున ఏదైతే 1వ తారీఖు మామూలుగా 1వ తారీఖు వస్తే మధ్యతరగతి వాళ్లకు ఉద్యోగస్తులకి అమ్మో 1వ తారీఖు అని చెప్పేసి గుండెల రైలు వరకు ఎత్తేది గతంలో. ఈ రోజున 1వ తారీఖు వస్తే ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి ఇద్దరికి కూడా గుండెల రైలు పరిగెత్తండి. అదే రకంగా కొత్తగా పెన్షనర్లకు కూడా గుండెల్లో రైలు పరిగెత్తేటువంటి కార్యక్రమం ఈ 1వ తారీఖు నుంచి మొదలైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మొన్నటి రోజు చెప్పినాం పిట్ ప్యాకెట్లు కొట్టేస్తున్నారు మనకు తెలియడం లేదు, ఈ సంక్షేమ పథకాల రూపేనా, ప్రజలు గుంపులో ఉన్నప్పుడు మన జోబు ఎవరో కత్తిరించేసి ఇంటికి పోయి తడిమి చూసుకుంటే జోబు కత్తిరించేసినారు, జోబులో ఉన్నటువంటి డబ్బు పోయిందని చెప్పేసి తడిమి చూసుకున్న తర్వాత అమ్మో నాలో జోబు కొట్టేసినారు అనుకునే పరిస్థితుల్లో ప్రజలు బతుకుతా ఉన్నటువంటి పరిస్థితులు మనం మొన్నటి కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని పునరుద్ఘాటిస్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, 1వ తారీఖు పెన్షన్ తీసుకోకపోతే ఇంటికి పోయి పెన్షన్లు ఇస్తారు మా వాళ్ళు సెక్రటేరియట్ ద్వారా అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది అని చెప్పినట్టు ఘనత గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి, బడాయి చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 1వ తారీఖు ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళ ఇళ్లలో పోయి ఇచ్చేదో లేదంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరితో అన్నా చెప్పేసి మాట్లాడి పలానా రోజున వచ్చి తీసుకోమని చెప్పేసి కాకుండా ఏ రకంగా వీళ్ళకి పంగనామాలు పెట్టాలని చెప్పేసి పోయిన నెల 1వ తారీఖు పెన్షన్ తీసుకోలేదు, పోయిన నెలలో పెన్షన్ తీసుకోలేదు కాబట్టి ఈసారి పెన్షన్ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళని పెన్షన్ల జాబితాల నుంచి తొలగిస్తున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున మనం గమనిస్తాము. ఫోన్లు చేస్తున్నారు మాకు, ఏమనంటే సార్ మా గ్రామంలో ఇన్ని పెన్షన్లు పోయినాయి, కటారుపల్లిలో దాదాపు 3 లక్షల రూపాయలు పెన్షన్ డబ్బులో కోత వచ్చిందంట, తగ్గిందంట ఒక గ్రామంలో. అదే రకంగా బట్రేపల్లి నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ఇదే రిపోర్ట్లు వస్తున్నాయి, మున్సిపాలిటీ నుంచి ఇదే రిపోర్ట్లు వస్తున్నాయి. మరి ఇటువంటి సంక్షేమం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము ప్రజల్ని తెలుగు రాష్ట్ర ప్రజల్ని దగా చేస్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. అంతేకాదు అశాంతి నెలకొనింది అన్ని వర్గాల్లో అని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తూనే ఉన్నాం. ప్రజలు ఎప్పుడైనా మేల్కోవాలా, ప్రతిపక్ష పార్టీలు మీ తరఫున మాట్లాడుతున్నాం, గమనించాలి మీరు, వాస్తవాలను కూడా గ్రహించాలి మీరు. ఈ పరిస్థితులకు కారణమైనటువంటి ప్రజాప్రతినిధి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మళ్ళీ మీరు ఏమైనా భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈయన కాదు ఇంకొక ఈయనకైతే ఇయ్యర్లేండి, ఈయన గత అయిపోయింది, ఈయనకేం టికెట్ లేరు, ఎవరికి వచ్చినా కూడా వీళ్ళ పరిపాలన ఇదే రకంగా ఉంటుంది. కాబట్టి తప్పులు చేసినాం, 2 సార్లు తప్పులు వరుస క్రమంలో జరిగినాయి. ఒకసారి నేను ఎన్నిక పోగొట్టి చేతిలో ఉన్నటువంటి ఎన్నిక నా నిర్లక్ష్యంతో పోగొట్టి ఒక రకమైనటువంటి రాజకీయమైనటువంటి దుష్పరిణామాలకి తావివ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ప్రజలు ఏమరపాటుతో ఓట్లేసి ఈ రకమైనటువంటి పరిపాలన తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, భవిష్యత్తులోనైనా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తలుపుల మండల అధికారుల యొక్క ఆలోచన విధానంతో మనం అందరూ కళ్ళు తెరిచాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా